వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుస్నాబాద్ లో జరిగిన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్. పడాన్ చెరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. పాత గంగారం డబుల్ బెడ్రూమ్ ఇంటిని సందర్శించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఇప్పిస్తామని మోసం చేసి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్న ఖనాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్. మెదక్ జిల్లా మనోహరాబాద్ లో కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎదగకూడదనే ఉద్దేశంతో రాజకీయ ఒత్తిడి తీసుకురావడానికే లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితపై ఈడీ చేత విచారణ చేపిస్తున్నారన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు కవిత కండగా ఉంటారని అన్నారు. కృషి చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న గౌరవ ముఖ్యమంత్రి మా ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కల్వకుంట్ల గారి 74వ జన్మదిన కార్యక్రమంగా ఉంది. మనం మొన్న చూసినాం పేపర్లలో, టీవీలో, ఈడీలో, ఐటీలో, సిబిఐలో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా కక్ష సాధింపు ధోరణితోని తెలిసిన వాటికైతే కేవలం రాజకీయంగా ఒత్తిడి తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తుంది తప్ప కవితకు ఏమాత్రం కూడా సంబంధం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ స్కామ్ కానీ కవితకు కానీ ఈ యొక్క బర్త్డే సందర్భంలో కూడా నేను కవితకు నా హృదయపూర్వకంగా మా తరఫు నుంచి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి వెళ్ళి మేమందరం నీ ఎంబడున్నామక్క, నువ్వేం రంది పడే అవసరం లేదు, నీకు మరక కూడా అంటదు, నువ్వు దేంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి లేవు, కేవలం రాజకీయ కోణంలో కూడా నువ్వు వాడుకుంటున్నాడు బీజేపీ వాళ్ళని చెప్పి తెలియజేసుకుంటూ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం కాయసారం గ్రామ పంచాయతీ చిన్న కంజర్ల పెద్ద కంజర్ల అయినూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సిఎస్ఆర్ ఫండ్స్తో అభివృద్ధి పనులలో పటాన్ చెరు ముందుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు ఎంపీపీ జెడ్పీటీసీ పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాయ్ గాడి విజయ్ కుమార్, పటాన్ చెరు డిఎస్పీ నవ్య, కన్స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నెక్స్ట్ రాజకీయాలలో ఉండాలని చెప్తున్నాను. నేను ఒక్క పని చేశాడు చూపిస్తే, నేను ఇంతకుముందు మాట్లాడిన గ్రామాలలో కూడా చెప్పిన మాట ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. అప్పుడు మండల ప్రెసిడెంట్లో ఉండి అందరి సహకారం తీసుకుని కొద్ది గొప్ప డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు చేయాలి మిషన్ భగీరథ 600 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ఈరోజు ఐనోల్ గ్రామంలో ఇంటింటికి నల్ల వస్తుందా లేదా అని ఆలోచన చేయాలి. ఒకసారి మత్స్యకార బిల్డింగ్ కావాలంటా ఉన్నారు సురేష్ గారు, స్కూల్ బిల్డింగ్ స్ట్రెంత్ తగ్గట్టు సరిపోతుందని చెప్తా ఉన్నారు. దానికి డ్రైనేజ్ ఈ రోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మిగతా గ్రామాలలో గిట్టా ఇచ్చు ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా మనకు 672 లక్షలు ఉన్న వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అవి కప్పుకొని రావు పడుచుకొని రావు. ఐనోల్ గ్రామంలో నేను రేపు నేను ఎమ్మెల్యే మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం చేసినా ఎమ్మెల్యే అయినాక ఏం చేసినా గతంలో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది పనిపోయినారు, ఇక్కడ నేనే కానుకొని చాలామంది ఉన్నారు, చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం పాత గంగారంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడానికి వెళ్తున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మార్గం మధ్యలో ఉన్న పాత గంగారం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు. అక్కడ ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రతి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలర్
మంచిర్యాల జిల్లా చిన్నారంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళిత బంధు పథకాలు మరియు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పే వారి మాటలు నమ్మవద్దని అలాంటి వారు ఎవరైనా ఉంటే తమకు తెలియజేయాలని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. దళిత బంధు మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన ప్రతి ఒక్కరికి గ్రామాలలో ప్రజల సమక్షంలో నిర్ణయించిన వారికి ఇవ్వడం జరుగుతుందని వారు అన్నారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షులు రాజా రామరెడ్డి, కార్యదర్శి జనార్దన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేష్ యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి ప్రజలు కూడా గమనించాలి, ఎవరు మాయమాటల్లో రావద్దు. ఈ దళిత బంధు స్కీమ్ లో కానీ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ లో కానీ ఎవరన్నా మీ దగ్గర డబ్బులు వచ్చి కూర్చొని మరి పేదలు ఎవరున్నారో ఆ గ్రామాల్లో తెలుస్తారు కాబట్టి వాళ్ళకే ఇల్లుంటే బాగుంటుందని మీరే మీ నోట్తో చెప్పినప్పుడు వాళ్ళ సర్వే గురించి కూడా నేను చెప్పడం జరిగింది. అలాగే కృష్ణాపూర్లో కూడా మరి భూముల్ని కబ్జా చేశారని చెప్పాను, అది కూడా నేను అధికార దృష్టిలో పెట్టాను. ఖచ్చితంగా అవి కూడా సర్వే చేసి తీపిస్తామని మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ 19వ వార్డులోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని భారత జాగృతి రాష్ట్ర నాయకులు సిద్ధం శెట్టి సాజన్ ఆధ్వర్యంలో జరిగిన భారత జాగృతి క్రికెట్ టోర్నమెంట్ను శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. వారు మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఈ టోర్నమెంట్ అభినందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత జాగృతి రాష్ట్ర నాయకులు సిద్ధం శెట్టి సాజన్, కౌన్సిలర్ సురేష్, భారత జాగృతి జిల్లా నాయకులు పుల్లూరి మౌనిక్, ఈట రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మంచి టోర్నమెంట్ను వారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న సందర్భంలో వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ భగవంతుడు ఇంకా మరి కవిత గారికి ఇంకెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని చెప్పేసి మనమంతా భగవంతుని కోరుకుంటూ సందర్భంలో కళ్ళు కొట్టినటువంటి బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం మరి వీరిని ఏదో విధంగా ఇబ్బందుల పాలు ధైర్యాన్ని కల్పించాలని చెప్పేసి మరి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంకి మరి ప్రయత్నం చేయాలే తప్ప ఎక్కడ కూడా మనసు నొచ్చుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరొకసారి అందరూ కూడా మెదక్ జిల్లా మనోహరాబాద్లో కంటి వెలుగు కేంద్రాన్ని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పేదవాడి కంటి వెలుగు తెలంగాణ ఇంటి వెలుగు అన్నారు. దేశానికి ఆదర్శం కంటి వెలుగు కార్యక్రమమని, ఈ రాష్ట్రంలో కూడా ఇలాంటి తరహా కార్యక్రమం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, రాష్ట్ర సర్పంచ్ల పోరం కార్యనిర్వాహక అధ్యక్షుడు చిట్కుల మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్ ముదిరాజ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 70 లక్షల మందికి రాష్ట్రవ్యాప్తంగా ఇస్తా ఉంటే కొన్ని మిలియన్ కోర్స్ రూపీస్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అలాంటిది ఒక్క రూపాయి లేకుండా మా ఇంటికి వచ్చి, మన ఇంటికి వచ్చి, మన ఊర్లో ఉండి కంటి పరీక్షలు చేయడం ఇక్కడ యావత్ ప్రపంచంలో ఏ దేశంలో కానీ, మన దేశం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఇలాంటి కార్యక్రమం లేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నాం, ఈ రాష్ట్రంలో ఉండే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరి వ్యక్తులకి ఆ కార్యక్రమం చేకూరే విధంగా కార్యక్రమం ఉంటుంది. మా డాక్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకుంటూ విజయవంతం చేసుకుంటూ ప్రత్యేకంగా మా స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 65 నుంచి 70 లక్షల మందికి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసి 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ ఇక్కడ ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జగ్గంపేట కాకినాడ రోడ్ లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదవారికి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లు నిర్వహిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయడం కూల్చివేయడం దురదృష్టకరమని పేదవారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలియజేశారు. ఒక్క పూటైనా సరే అన్నం పెట్టాలి 5 రూపాయలకి అనేటటువంటి ఒక మంచి ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తే దాన్ని ప్రభుత్వం వచ్చిన సోమవారం మరి ఇక్కడ వారపు సంత జరుగుతుంది కాబట్టి ఆ వారపు సంతకి వివిధ గ్రామాల నుంచి వచ్చేటటువంటి నిరుపేదలకి కడుపు నిండా అన్నం పెట్టాలి వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలని ఒక మేము పేద ప్రజలకు అండగా ఉండాలి. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ రాష్ట్రం అంతా 52 వందల్లో మా వారాలు కూడా దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ లోపల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే 4 మండలాలు కూడా ఈ అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకి రోజు కూడా అందుబాటులో ఉండేలాగా నిర్ణయం. రంగారెడ్డి జిల్లా బడంగపేట్ సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ పోటీలను మంత్రి సబితా ఇందారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సీనియర్ నాయకుడు బుర్రా జగన్ రెడ్డి మాట్లాడుతూ ఆటల్లో రాణిస్తున్న వారికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. 7 రోజుల పాటు టోర్నమెంట్ కొనసాగుతుందని తెలిపారు. పార్టీ తరపు నుంచి క్రికెట్ ఆడుతున్నారు, అందరికీ సంతోషము. మేడం కూడా వచ్చింది, కలిసిపోయింది. మీరు అందరూ ఎప్పటికీ ఇట్లనే ఆడుకుంటా ఉంటే అందరికీ సంతోషము. మన అందరికి కూడా మన మున్సిపల్ బడంపేట మున్సిపల్ కూడా ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక ఫ్రెండ్లీ గేమ్. ఎందుకంటే అప్పుడప్పుడు అందరిగా కలిసి ఇలా ఫ్రెండ్లీగా గేమ్ ఆడుకోవాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్కి ఈ యొక్క కార్యక్రమానికి 13వ వార్డు కార్వార్డు జంగ భారతమ్మ గారు మరియు ఇక్కడ వచ్చిన యువకులందరికీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు యువకులకు అందరికీ క్రీడాకారులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అమలాపురం రూరల్ మండలం చిందాడగరు ఎంపీటీసీ మోటూరు కనకదుర్గ వెంకటేశ్వరరావు సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభించారు. మోటూరు సేవా కార్యక్రమాల్లో భాగంగా గత సంవత్సరం వేసవిలో కలెక్టరేట్లో చలివేంద్రం ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల దాహార్త తీర్చిన విషయాన్ని ఆయన గుర్తు చేసి ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా మోటూరి మాట్లాడుతూ తాము చేస్తున్న సేవలను గుర్తించి చలివేంద్రం ఏర్పాటుకు అవకాశం ఇచ్చిన కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. చిందాడగరు ఎంపీటీసీగా విజయం సాధించి మరి అప్పటి నుంచి కూడా కరోనా టైం నుంచి కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజాసేవకే మా జీవితం అంకితమైపోయినట్టు ప్రతి కార్యక్రమంలో కూడా మేము పాల్గొంటూ ప్రతి సేవారని ఈ కార్యక్రమంలో ప్రజలకి ఏదో చేయాలనే తపనతో గత సంవత్సరం కలెక్టర్ గారు దృష్టిలో పెడతాం జరిగిందండి. సరే ఇలాగా కరోనా టైం నుంచి మేమేదో చిన్న సహాయదారులు రుణం ఎప్పుడూ తీర్చుకోలేమండి. తెలిసేదండి సోదరులందరికీ కూడా ప్రాదవందనం చేస్తూ మరి ఇంకా పెద్ద జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే జేసీ గారికి, అలాగే పత్రికా సోదరులందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ జై హింద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న కూడా, చైర్మన్ నాగిరెడ్డి చంద్రకర దీప్తి, పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీసీఎల్ కోఆర్డినేటర్ అల్లి రాజబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ బీసీల మీద అపారమైన ప్రేమ చూపించడం చాలా హాస్యాస్పదంగా ఉందని, వారికి ఏ అర్హత ఉందని బీసీలకు పెద్దపీట వేస్తానని చెప్పడం బీసీ నాయకులు ఎవరికీ కూడా అర్థమవటం లేదని పేర్కొన్నారు. బీసీలు 30% పదవుల్లో మొదటి స్థానంలో ఉన్నామంటే కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. బీసీలు పెద్దపీట వస్తానని చెప్తే అందంగా ఉంటుంది, మేము కూడా నమ్ముతామండి. ఈయన 10 సీట్లో పార్టీ సీట్లతో పోటీ చేసి 2014లో కూడా ఈయనే అడగాలతో 5తో పోటీ చేశాడండి. అప్పుడు కూడా ఏమీ అడగలేదు, ఇంత మోసం చేస్తున్నాను. ఈరోజు మళ్ళీ నేను ఏదో చేస్తానంటే ఎట్లా చేస్తున్నారు. అలాగే నేను బీసీసీఎల్ రీజనల్ కోఆర్డినేటర్, ఈస్ట్ వెస్ట్. నిన్న పవన్ కళ్యాణ్ గారు బీసీల పైన అమితమైన ప్రేమ చూపించారు. మంత్రివర్గంలో కూడా 25 మందికి 25 ఇచ్చి, 25 మంత్రివర్గం ఇచ్చి, అలాగే ఉప ముఖ్యమంత్రులు 3 ఇచ్చి మమ్మల్ని అనేక విధాలుగా మమ్మల్ని పెద్దపీట వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి మేము ఉంటామని ఈ
పత్రికా ముఖ్యంగా మేము చెప్పుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారు లంక గ్రామంలోని విజ్డమ్ పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల ప్రక్కనే ప్లాస్టిక్ వ్యర్థాలు అంటించడంతో పోకు ఊపిరడక చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి చేరుకొని చిన్నారులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు అంటించిన వ్యక్తులను గుర్తించి వారిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. కోనసీమ జిల్లాలో అమలాపురం మండలంలో ఉన్న బండార్లంక గ్రామంలో ఈరోజు ఒక ప్రైవేట్ స్కూల్ విజ్డమ్ స్కూల్లో ఈ సంఘటన జరిగింది. సో ఈ స్కూల్ కంపౌండ్ బయట కొన్ని ప్రైవేట్ పర్సన్ చెత్త తగిలిపెట్టారు. దీనివల్ల పొగ్గ చాలా ఎక్కువ అమౌంట్లో ఆ స్కూల్ లోపలికి వెళ్ళింది. ఈ స్కూల్ పరిసరంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అరౌండ్ 10 AM. సో అక్కడే యాజ్ అ ప్రికాషన్ వాళ్ళని 2-3 అవర్స్ మనం ఇక్కడే ఉంచుతాము. ఆక్సిజన్ కూడా మన దగ్గర ఆక్సిజన్ కన్సంట్రేటర్స్ ఉన్నాయి. ఫైర్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు అక్కడే లోకల్గా దాంతో కనుగొంటున్నారు. ఎవరు అంత ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్తో ఈ తగులు పెట్టారు. సాయంత్రం కల్లా వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకుని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే వంట గ్యాస్ ఇస్తామని బడంగపేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి అన్నారు. అల్మాజ్గూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాస్సే హాత్ జోడో అభియాన్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను గడప గడపకు తిరిగి ప్రజలకు వివరిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బంగారుబాబు మాట్లాడుతూ మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోటాని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని అన్నారు. అని చెప్పి అన్ని మాయమాట అరచేతిలో సరిగా చూపించినటువంటి అదేవిధంగా ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు మనకు ఇంటికొక ఉద్యోగం ఇవ్వదు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాలు కాబట్టి అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ఎన్నో మోసాలు అన్ని కూడా మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. ఈరోజు కవిత మాకు ఏంటి వచ్చిందట రేవంత్ అన్న ఆనాడు రాము గారిని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వల్ల యాత్ర చేసిన కానీ ఏ రోజు చెమటరాలి అలసిపోలే. ఈ యాత్ర మహేశ్వర నియోజకవర్గం చేయడం కంపల్సరీ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ అన్నగా మీ అందరితో ఉండదని చెప్పి తెలియజేస్తూ అమ్మా దయచేసి జోడమాని యాత్ర తిరిగి ఇంద్రమరాజన్ తెచ్చుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఓదేదాం. 500 గ్యాస్ వస్తుంది, ఆరోగ్యశ్రీ వస్తుంది, 100 ఫ్యాన్ వస్తుంది, ఖాళీ భూమి ఉంటే 500,000 రూపాయలు వస్తాయి. మళ్ళా రాజన్ కాకినాడ సామాన్య హాస్పిటల్లో తొలగించిన కార్మికులను తక్షణమే వీధిలో తీసుకోవాలని సిఐటియు నాయకులు పలివేల వీరబాబు, గంగాధరం, ఇంద్రాని పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జీజీహెచ్ ప్రధాన గేటు వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్లో పనిచేసిన 65 మంది కార్మికులను యథావిధిగా కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఉత్తర్వులు అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులని అత్యంత అన్యాయంగా అక్రమంగా తొలగించేశారు. 65 మంది ఆప్కాస్లు ఉన్నటువంటి వారిని 2021 సెప్టెంబర్లో తొలగించారు. 89 కోవిడ్లో ప్రాణాలకు తెగించి సేవలు చేశారు ఈ ఉద్యోగులందరూ. 20 సంవత్సరాలుగా 4,000 రూపాయలకి 5,000 రూపాయలకి జీతం తీసుకుంటూ పనిచేసిన సందర్భాలు ఉన్న సేవలను గుర్తు అందించాలి. జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా స్పందించి ఈ ఉద్యోగులందరినీ విధుల్లో తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను కార్పొరేటర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ రోజు కవిత మేడం గారి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. మన మైనంపల్లి హనుమంతన్న గారి ఆదేశాల మేరకు అందరం మొత్తం మల్కాజ్గిరిలో ఉన్న ప్రతి ఆడవాళ్ళు తనతో పాటు ఎప్పుడు ఉంటాము. అదేవిధంగా కవితక్క ప్రతిసారి 100 ఏళ్ళు ఇట్లా పుట్టినరోజు జరుపుకోవాలని మా మొత్తం కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు లీడర్స్ కానీ లేడీస్ కానీ ప్రతి ఒక్కరు ఆమెకు బెస్ట్ విషెస్ చెప్తున్నాం. పుట్టినరోజు వన్స్ అగైన్ శుభాకాంక్షలక్క. కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 3లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ వాసవి సిల్క్స్ను సినీ నటి అర్చన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ చేనేత కార్మికులు నేసిన ధరకే ఇక్కడ పట్టు చీరలు అమ్మడం వాసవి ప్రత్యేకత అని తక్కువ ధరకే పట్టు చీరలు అమ్ముతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ వాసవి అధినేత తదితరులు పాల్గొన్నారు. కుక్కడపల్లిలో ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేశాము. మనం మార్కెట్కి మనకి ఏంటి డిఫరెన్స్ అంటే మనం కంచికి మెయిన్ సప్లై ఉంది. మనకి
మన కంచికి డైరెక్ట్ మనం సప్లై ఇస్తాం కాబట్టి కంచికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడ రేట్ల కంటే కూడా ఇంకా అతి తక్కువ. మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందించాలనుకుంటున్నాను లక్ష్మీవాసవి సిల్క్స్ వాళ్ళకి. కలెక్షన్స్ చూస్తున్నాను చాలా బాగుంది ధరలకి. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ది పట్టు శారీస్ సిల్క్స్ ఇవన్నీ కొంచెం నార్మల్ ప్రైస్ కంటే కొంచెం ఎక్కువనే కోట్ చేస్తారు. బట్ ఐ థింక్ దేర్ అడ్వాంటేజ్ అండ్ దేర్ స్పెషాలిటీ ఈజ్ వాసవి సిల్క్స్. యూ ఆల్ షుడ్ కమ్, మీరు తప్పకుండా వచ్చి చూడాలి. ఇక్కడ చాలా అందంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకు మీ ఇంటీరియర్స్ కూడా నచ్చింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ లక్ష్మీ వాసవి సిల్క్స్. గుడ్ లక్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ. భవన నిర్మాణ కార్మికులకు భద్రత కల్పించాలని కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తోకర ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక శారదాదేవి గుడి సెంటర్ వద్ద భవన నిర్మాణ కార్మికులకు ఇతర నిర్మాణ రంగంలో భద్రతా చర్యలు చేపట్టాలని నిరసన ధర్నా నిర్వహించారు. భవనంలో పనిచేసే కార్మికులకు ఇన్సూరెన్స్ చేపట్టాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, అది కాకుండా భవన నిర్మాణ రంగాల్లో కార్మికులు కూడా బలవుతూ ఉన్నారు. అపార్ట్మెంట్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, ఒక్కొక్క ఫ్లాట్లో దాదాపు కోటి రూపాయలకు అమ్ముకోలు నుంచి కార్మికుడికి వనిపోయి చనిపోతే లలిత రైస్ అధినేతల మట్ట సత్యప్రసాద్ శ్రీనివాసుల అపార్ట్మెంట్ నుంచి కార్మికుడు చనిపోయాడు. మేము అడుగుతున్నాం, మీరు ఇన్సూరెన్స్ చేయించలేదు, ఎందుకు చేయించలేదు గారు? కమిషనర్ గారు అలాగే లేబర్ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించి భద్రతా చర్యలు చెప్పడాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ది కాకినాడ బిల్డర్ భవన నిర్మాణ కార్మిక సంఘం సెక్రటరీ. కూకట్పల్లి విజయనగర్ కాలనీలో మాంటిసోరి ఉన్నత విద్యా సంస్థ 18వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్ పి స్వాతి, వినీతారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకలకు జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ ముఖ్య అతిథిగా హాజరై వారి నటనతో ఆహ్లాదపరిచారు. ఈ సందర్భంగా వినీతారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో పాఠశాలలో చేపట్టబోయే నూతన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. 2022-2023 సంవత్సరపు 10వ తరగతి ఉత్తమ శ్రేణులు ఉత్తీర్ణైన విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు అందజేసి సత్కరించారు. కుక్కట్పల్లి ప్రాంగణంలో ఉన్నటువంటి మాంటిసరి హై స్కూల్ యొక్క యాన్యువల్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఈ స్కూల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎడ్యుకేషన్ని యాక్టివిటీ ఓరియంటెడ్గా ఇవ్వడము. ఓన్లీ ఒక టెక్స్ట్ బుక్ మాత్రమే పరిమితం కాకుండాటువంటి అన్ని గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అంటే ఒక 25 ఇయర్స్ సక్సెస్ ఉన్నటువంటి విద్యా సంస్థలు అండి మేము నడిపించే సంస్థలు అన్నట్టు. అంటే మా కృషి, మా ఫలితం మా పిల్లల్లో మేము చూసుకొని ఇవ్వండి. ఒక పోటీ తత్వాన్ని అంటే ఈ పొద్దు రేపు ఒక ర్యాంక్స్లలో చూపించడమే కాకుండా వాళ్ళటువంటి అన్ని క్వాలిటీస్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే మా లక్ష్యం. కార్పొరేట్ స్థాయికి తీటుగా తక్కువ ఫీజులలో మంచి నాణ్యమైన విద్యను అందిస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ జిల్లా కాజలూరు మండలం కొయ్యేరు గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గత వారంలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 8వ తరగతి విద్యార్థి తమ క్లాస్ టీచర్ అనుమతితో అంబేద్కర్ చిత్రపటాన్ని క్లాస్ రూమ్లో అంటించగా మరొక విద్యార్థి ఆ చిత్రపటాన్ని చించి వేశాడు. ఈ సమాచారాన్ని ఉపాధ్యాయునికి తెలియజేయగా తెలియజేసిన విద్యార్థిని ఉపాధ్యాయుడు కొట్లాడని విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేస్తాడు. అంతేకాకుండా వ్యాయామ ఉపాధ్యాయురాలు దుర్భాషలు మాట్లాడిందని అనడంతో తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుని నిలదీగా తాను చేసింది తప్పని, ఇటువంటి సంఘటన పునరావృతం చేయబోనని క్షమాపణ చెప్పాడు. గొల్లపాలెం ఎస్ఐ తులసీరాం చేరుకుని సంఘటన స్థలానికి గ్రామ పెద్దలతో మాట్లాడి సమాధాన పరిచారు. అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టి పూలమాలలు వేశారు. అంబేద్కర్ బొమ్మని ఇచ్చామని, అంబేద్కర్ బొమ్మని సార్ అభ్యసం పేరెంట్స్ ఇంపెత్తని మళ్ళీ ఇంకో సార్ అంటే ఇచ్చామండి, మళ్ళీ ఇచ్చిన పేరెంట్ అయ్యి సార్ కూరగాయలు అంటే అండి దొరికి కూడా అండి, అబ్బాయి దొరికిపోతానండి అడిగి తింటానండి, అబ్బాయి కూడా ఏమని చెప్పారండి. మీరందరూ కూడా చక్కగా చదువుకోవడానికి ఇచ్చిన తెలియజేయడం జరుగుతుంది. మీకు అందరికీ యూనిఫామ్ అందుకే కదా వేస్తుంది, అవునా? అందరి మధ్య ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి ఉండాలనే కదా చెప్తుంది. అట్లా మొత్తం మాట్లాడి దీన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తాము. కాబట్టి మీరందరూ కూడా జాతీయ నాయకుల్ని మహేశ్వర నియోజకవర్గం బడంగపేట 13వ వార్డు బాలాజీనగర్లో ప్రభుత్వ పాఠశాల లేక చదువుకోవడానికి బాలాపూర్ గ్రామానికి వెళ్తున్నారని ఇప్పటికైనా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించి బాలాజీనగర్లో పాఠశాల భవనాన్ని మన ఊరు మన బడి కార్యక్రమంలో నూతనంగా నిర్మించి పేద విద్యార్థులకు అందజేస్తారని బాలాజీనగర్ వాసి శంకర్ నాయక్ కోరారు. నా పేరు శంకర్ నాయక్, బాలాజీనగర్ 13వ వార్డు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అండి, మహేశ్వరం నియోజకవర్గం అండి. మా ఊరికి ఉన్న ప్రథమ సమస్య ఏంటంటే
పిల్లలకి చిన్న పిల్లలకు అయితే అంగన్వాడీ స్కూల్ ఉన్నది ఇక్కడ ప్రధానంగా అక్కడే చేస్తున్నారు చదువుకుంటున్నారు కానీ వీళ్ళకి ప్రాథమిక పాఠశాల అయితే లేదు ప్రస్తుతానికి వీళ్ళు తల్లిదండ్రులు తయారు చేసి పంపించడం అవసరం ఉన్నది ఈ ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా ఊరికి ఒక పాఠశాల ప్రాథమిక పాఠశాల నిర్మిస్తే బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాము దీనివల్ల చిన్నపిల్లలు వీళ్ళు పెరిగి పెద్దగా వీరే భారత పౌరులతో తీర్చిదిద్దుతారు కాబట్టి ఇలాంటిది ప్రాథమిక పాఠశాల ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము ఈ విధంగా పిల్లలకు కొద్దిగా పేద ప్రజలకు సాయం చేస్తే బాగుంటుందని మేము ప్రధానంగా సబితా ఇంద్రారెడ్డి మేడం గారికి విన్నతి ఇస్తున్నాం ఈ వీడియో ద్వారా అయినా విద్యాశాఖ మంత్రి కోరుకునేది ఒకటి మేడం నమస్కరించి మా పరిష్కారాన్ని మా సమస్యల ద్వారా ప్రాథమిక పాఠశాల నిర్మిస్తారని మేము కోరుకుంటున్నాము సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ బీరంగూడలోని శంభుని కుంట వద్ద బీరంగూడ ముదిరా సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించే కట్టమైసమ్మ తల్లి నూతన మందిర మరియు విగ్రహ ప్రతిష్ట నిర్మాణానికి తన వంతు సహాయంగా శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డి 10 లక్షల రూపాయలు అందించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి శాల్వాతో సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బీరంగూడ ముదిరా సంఘం అధ్యక్షులు ఇంద్రేశం ప్రకాష్ ముదిరాజ్ మరియు జ్ఞానేశ్వర్ ముదిరాజ్లు మాట్లాడుతూ 25, 26, 27 తేదీలలో నూతన మందిర మరియు కట్టమైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ వారు భక్తులను కోరారు హుస్నాబాద్ లో జరిగిన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ పడాన్చెరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాత గంగారం డబుల్ బెడ్రూమ్ ఇంట్లను సందర్శించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డబుల్ బెడ్రూమ్ ఇంట్లు ఇప్పిస్తామని మోసం చేసి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్న ఖనాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ మెదక్ జిల్లా మనోహరాబాద్ లో కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఇవి ఇప్పటికున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.